గత మూడు రోజులుగా మనం చూస్తున్నాం వాసిరెడ్డి పద్మ గారు, రోజా గారు. నిన్న రోజా గారు ప్రెస్ మీట్ కూడా చూసాం. చాలా అసహ్యంగా, వెటకారంగా, ఇకారంగా ఏం మాట్లాడుతుందో తెలియక మాట్లాడింది పాపం మా రోజక్క. మేము రోజక్కని, మా అక్క రోజక్కని కొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. అక్క, రోజక్క దిశ యాప్ గురించి మాట్లాడు. అక్క, నువ్వు దిశ యాప్ 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పావు. మంచిది కదా. ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ కల్పించే దిశ యాప్ నిజంగా పనిచేస్తుందంటే మాకందరికీ చాలా సంతోషం, అభినందనీయం, మంచి కార్యక్రమం. ఈ దిశ యాప్ 40 లక్షల మంది డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా ఇన్ని రేపులు, మర్డర్లు, హత్యలు, ఏంది అసలు ఆడపిల్లని సాయంకాలం 6 అయితే అసలు బయటికి పంపించడానికి కూడా ఈరోజు రాష్ట్రం ప్రజలు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. నువ్వేమో సూపరు, జగనన్న సూపరు, జగనన్న సూపర్ అంటున్నావు, మాకైతే అర్థం కావటం లేదు. అక్క, టీడీపీలో ఉన్మాదులు ఉండారా? భలే చెప్పావు కదా అక్క, నువ్వా టీడీపీలో ఉన్మాదులేనక్క, ఉండేదా? ఎందుకు అనుకున్నావా? నువ్వు యాడ్ నుంచి వచ్చావక్క, నీలాంటి వాళ్ళని పెంచి ఈరోజు మా నెత్తిని మీద పెట్టుకున్నాం కదా. నిన్ను, రజనక్క, రోజక్కన యాడ్ నుంచి వచ్చారు మీరా? తెలుగుదేశం పార్టీలో చేరి కదా, రాజకీయాల్లోకి వచ్చిందా? మా పార్టీలో ఉంటే మాత్రం రాజశేఖర రెడ్డిని ఇష్టం వచ్చినట్టు, నోరుకు వచ్చినట్టు తిట్టావు. గుర్తుందా? ఒక్కసారి పాత వీడియోలు, పాత నీ డైలాగులన్నీ గుర్తుపెట్టుకో. ఈరోజు అటు పోయావు, మా బాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ప్లస్ నువ్వు ఏదో పెద్ద పతివ్రత అయినట్టు, నువ్వు ఏదో చాలా మంచిదానమైనట్టు. నువ్వు బిల్డప్ ఇయ్యడం, మేము వినడం మా కర్మ. దానికి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ఏందక్క ఇది నువ్వు చేసే పనులా? ఇంకో పాయింట్ చెప్పావు. ఏమని? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా బ్రాండ్ అంబాసిడర్. ఎందుక బ్రాండు అంబాసిడరు? దానికి అర్థం తెలుసక్క నీకా? ఏందక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే, కరోనా టైంలో హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్ లూటీ చేస్తూ ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్ను ఇంట్లో కూర్చొని పొనుకొని ఉంటే అది దాన్ని బ్రాండ్ అంబాసిడర్ అంటామా? చచ్చిపోయిన శవాలు కలిసేదానికి 50 వేలు 60 వేల రూపాయలు దోసుకున్నారే, దానికి బ్రాండ్ అంబాసిడరా మీ జగన్ను? దేనికక్క బ్రాండ్ అంబాసిడరు? మళ్ళీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు, నువ్వు ఒక మంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలా? ఎందుక గుర్తు చేసుకో, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా, ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలా జగనన్నా అన్నావు. దేనికక్క జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంపలు కొల్లేరవుతాయి అక్క, కొంపలు కొల్లేరైపోతాయి. ఇప్పుడు జగనన్న గురించి మాట్లాడుకుంటామక్క, నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోమన్నావో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. జగనన్న సొంత చెల్లెల్ని బాణం బాణం అనుకొని ఊరంతా తిప్పాడక్క ఎలక్షన్ అప్పుడ. పాపం ఎండనక వాననక జగనన్న బాణాన్ని, జగనన్న బాణాన్ని అని చెప్పి గ్లూకోజ్ తాగి తిరిగింది కదక్క. యాడుందక్క ఇప్పుడా? యాడుందక్క షర్మిలక్క, పంపించేసావు. మీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు యాడున్నారక్క. ఆమె ఏ పార్టీ గౌరవ అధ్యక్షురాలో ఆమెకే తెలీదు. ఆ పొజిషన్లో పెద్ద ఆమెను తీసుకొని వచ్చి పెట్టారు. సరే, సొంత బావ ఎన్ని రోజులైందక్క మీ బావ అనిల్లు జగన్మోహన్ రెడ్డి కొంపకొచ్చా? ఆయనే చెప్పాడక్క మొన్న టీవీలోనా, ఇంటర్వ్యూలోనా, 2.5 ఏళ్ళైంది నేను జగన్ ఇంటికి బాగలేదు, జగన్ ఇంటికి పోలేదు నేను 2.5 సంవత్సరంలో, ఆయన బిజీగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే మేమందరమే మా అమ్మల్ని, చెల్లెల్ని, బావల్ని ఇంట్లోకి రానియకుండా
ఇంట్లో ఉండకుండా బయటికి తరిమేయాల. ఇదక ఆదర్శవంతంగా తీసుకోమండమా? ఇదేనా నీ ఒపీనియనా? అంటే మేము ఇళ్లలో సుఖంగా ఉండడం కూడా ఇష్టం లేదంట రోజక్క నీకు. సరే, మా సంగతి వదిలేయి, మేము జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోం. పాపం ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏందక? వాళ్ళ తల్లిని తరిమిమంటావా? వాళ్ళ బావని ఇంటికి రానికుండా చేయమంటావా? వాళ్ళ చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేసేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఏం మాట్లాడుతున్నావు రోజక్క? నువ్వు చిన్న చిన్నపిల్లకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలు చెప్పి పెద్ద పెద్ద పదాలు చెప్పేసి కాల్ మనీ అండ్ సెక్స్ ర్యాకెట్ అంట. దాంట్లో 200 వీడియోలు ఉన్నాయి, 200 వీడియోలు ఉన్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు దాంట్లో ఉన్నారంట. అక్క నీకేనా మతి భ్రమించిందా? కేసులు పెట్టాక బయటికి తీయా? ఇప్పుడు ఈ కాల్ మనీ సెక్స్ వీడియోలు అంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తుందక్క, నువ్వు మా అక్కవే, అది నేను చెప్తే బాగుండదక్క. నీకు గుర్తుందా? నువ్వు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ ఇచ్చావు. ఒకసారి గుర్తు చేసుకోలే, ఎందుకు మా ఎక్కువ కదా, ఎన్ని నేను మాట్లాడితే బాగుండదు. కానీ ఇంకొక విషయం, నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు కాదు హత్యలు అన్నావు, ఏంద కదా? అంటే నారాయణ కాలేజీల్లో పోయి హత్యలు చేస్తున్నారా స్టూడెంట్స్ మీద? ఇదేమన్నా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసిన తర్వాత మీకు అంతా ఇయ్య గుర్తొస్తున్నాయి, నరకడము నరికేయడము చంపడం చంపేయడము. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు స్టూడెంట్స్ని పట్టుకొని? ఎవరు చంపుతారక్క స్టూడెంట్స్ని కాలేజీల్లో? చదువు చెప్పాల్సిన కాలేజీలో పోయి ఎవరైనా నారాయణ మీద అభియోగం అంటే నీకు ఎవడు నోటుకు వస్తే ఏది చెప్తావు? సరే, కానీ హైలైట్ ఏం తెలుసక్క, నేను నీ ప్రెస్ మీట్లో చాలా బాగా చెప్పావక్క, మా వాళ్ళ పేర్లన్నీ చెప్పావా, జైను ఈ జైను అన్నీ. కానీ అక్క మీ ఎంపీ ఉళ్ళా గోరింట్ల మాధవ్ అనంతపూరు రేప్ కేసు ఉందంట కదక్క, ఒకసారి మా పద్మక్కకి చెప్పి దాని మీద చూడమను. బల్లాల చంద్రశేఖర్ జాకెట్లో చీమలేసాడంట కేసు, దాని సంగతి చూడక్క. మీ వాళ్ళే వీళ్ళంతా. అక్క భరత్ మన రాజమండ్రి ఎంపీ డౌరీ హెరాస్మెంట్ కేసు, ఏందక్క ఇవన్నీ? వీళ్ళని ఆదర్శంగా తీసుకోమంటున్నావా? ఎవరక్క ఉన్మాదులు? మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సర్లా అనే ఎంపీడీఓని గుర్తుందక్క? కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆమె భయపడి మీ ప్రభుత్వంలో పరిగెత్తుకుంటా రూరల్ పోలీస్ స్టేషన్లో పోయి వణుకుతూ కూర్చుందక్క. ఏమైందక్క కేసు ఏమైంది? మీ ఎమ్మెల్యేలు చేస్తే మంచోళ్ళు, మేము ఏమి చేయకపోయినా మేము ఉన్మాదులమే. బాగుందక్క. నెల్లూరులో మొన్న కేసు జరిగిందక్క, మీ వైసీపీ పెద్ద నాయకుడకు మీరేదో పెద్ద కార్పొరేషన్ కూడా ఇచ్చున్నారు ఆయనకి. 14 ఏళ్ల బాలికక్క, చిన్న పిల్ల, చిన్న పాపక్క, రామతీర్థం గెస్ట్ హౌస్లో 2 నెలలు మీరు పెట్టుకొని ఆ పిల్లని వాడు పెట్టుకొని వ్యభిచారం గృహంలో పెట్టి నడిపించి మీ వైసీపీ ఎంపీ మీ వైసీపీ నాయకులందరూ అతిథులుగా వెళ్ళి ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా అతను పేరు పెట్టించలేకపోయామే. డైరెక్ట్గా ఆ పాప తండ్రి ఎఫ్ఐఆర్ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ రోజుకైనా ఎఫ్ఐఆర్లో పెట్టారక్క? ఎవరక్క ఉన్మాదులు చెప్పు, నువ్వా మేమా? ఎవరక్క ఉన్మాదులు? ఎఫ్ఐఆర్ ఏ క్యాండిడేట్ అతను మీద అభియోగం పడిందో ఆ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పోయి మొన్న కలిసేసి వచ్చాడు. అంటే ఏందక్క ఇటువంటి పనులు చేస్తే మీకు ఎవ్వరికి ఇంటర్వ్యూ దొరకదు జగన్ దగ్గర అని చెప్తున్నారు? అంటే ఇవన్నీ చేస్తే మాత్రం జగన్ దగ్గర ఇంటర్వ్యూ దొరకద్దా? ఏం మాట్లాడుతున్నారక్క? ఎవరు ఉన్మాదులని ప్రజలు ఆలోచించాలి, దయచేసి మీరు ఆలోచించండి ఎవరు ఉన్మాదులు ఎవరు మంచోళ్ళు అని. అదే కాకుండా
ఒక విదేశీ మహిళ సైదాపురంలో ఏమైందక్క? వైసీపీ కార్యకర్తలు ఇట్ట చదువుకుంటా పోతే ఇన్నుండయక్క? నేను చాలా చెప్పగలుగుతా. అదే కాకుండా ఇంకెందుకు చెప్పున్నావక్క నువ్వు? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు మహిళలకి ఏమి చేయలేదన్నావు. ఏం చేయలేదక్క చంద్రబాబా? ఏం చేశాడక్క? చిన్న చిన్న పనులు చేశాడు అంతే. వెలుగు ప్రాజెక్టు, అంగన్వాడీ, శ్రీనిధి లోను, చంద్రన్న పెళ్లి కానుక, అన్న అమృత హస్తం, సఫల, ఆహార బుట్ట, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇవన్నీ చదువుకుంటా పోతే చాలా ఉన్నాయక్క. అవన్నీ మీకు పనులుగా కనిపించవక్క. నీక ఈరోజు నేను అడుగుతున్నా ఊరికే మేము జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే మేము ఊరుకోము, బాడతక్కనేమన్నా అంటే మేము ఊరుకోము. ఏవక్క మీరు మాత్రం గోసిలోది రోజంతా మమ్మల్ని తిట్టచ్చు, రోజంతా నీ ఇష్టమైన తిట్టచ్చు. నీ చెత్త ఎమ్మెల్యేలు చెత్తనాయాళ్ళు అందరూ వచ్చి మా కుటుంబాల గురించి, మా తల్లుల గురించి మేము మాట్లాడితే మాత్రం గమ్ముగా ఉండాలక్క. మీకు మాత్రం భలే రోషం వస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నానక్క, నువ్వు ఒక మాట అన్నావు నిన్న, చాలా పెద్ద మాట అది. ఏమన్నావు? చంద్రబాబు లోకేష్గా లోకేష్ని గెలిపించుకోలేని పరిస్థితుల్లో గెలిపించుకోలేకపోయావు, ఏ చీర పంపించమంటావు? పసుపు చీర, ఇంకెందుకు చెప్పావక్క ఒక చీర? నేను అడుగుతున్నానక్క, మరి నీ ముఖ్యమంత్రి సొంత తల్లిని గెలిపించలేకపోయాడే, ఏం పంపించమంటావు? కాదక్క, మాకేమో చీరస్తావు, అక్క మంచి చీర పంపివే, నువ్వు మంచి కంచి చీర పంపి, చీప్ చీప్ పంపివక్క, నేను తీసుకోం. మీకేమి ఇవ్వాలక్క? ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందక్క, నువ్వు మాకు చీరిచ్చావు, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదక్క, మీరంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, మేమంతా తెలుగు మీడియం బ్యాచ్లే, సో పని చేస్తామక్క. పింక్ లిప్స్టిక్ పంపించమంటావా, రెడ్ లిప్స్టిక్ పంపించమంటావా? పింకా రెడ్డా నీ చాయిస్ అక్క. జుంకా కమ్మలు, మంచి కమ్మలు పంపిస్తా. మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క. ఏదా బికినీ? నువ్వు మాకు చీరయ్యా, మేము నీకు బికినీ, జుంకీలు, లిప్స్టిక్ పంపిస్తాం. పెద్ద పనే ఉందక్క, ఎనీ టైం రెడీ. ఆమాయన పాత చీరలు పంపిస్తానన్నావు మహిళలందరికీ. ఓ పని చేయక్క, మా దగ్గర కడ్రాయర్లు ఉన్నాయక్క పాతయ్య, అన్ని కడ్రాయర్లు నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయర్లు పంపించుకుంటాం, తీసుకుంటావక్క. ఏమాడుతున్నావమ్మా? లోకేష్ ఓడిపోతే చీరలు పంపిస్తా? మీ నాయకుడు తల్లి ఓడిపోతే మేమేం పంపించమంటావు? అసలు నువ్వు మహిళవేనా అని అడుగుతున్నా. నువ్వు మహిళవేనా? మీ గౌరవాధ్యక్షురాలు, మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజు అసలు మీకు గుర్తుందా? సిగ్గులే, రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి దేవుడు అంటారు. మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజుకి ఒక విషస్ అన్న చెప్పారా? నువ్వు మీరు మాట్లాడతారా మహిళల గురించి? మా పార్టీలో చేరి నువ్వు రజని ఏం చెప్పింది గుర్తుందా నీకు? మా మహానాడులో హైటెక్ సిటీలో చెప్పింది, హైటెక్ సిటీలో మీరు నాటిన చెట్టులో నేను ఒక వృక్షం ఏందో చెప్పింది, ఆకు. ఈరోజు మమ్మల్ని తిడతారా? మా దగ్గర ఎదిగి మా తిండి తిని ఈరోజు మళ్ళీ మమ్మల్ని తిట్టడం ఇష్టం వచ్చినట్టు. సీరియస్గా చెప్తున్నాం రోజక్క, నువ్వు బెదిరించడం కాదు, పిచ్చి పిచ్చిగా వాగితే సమాధానం ఇంకా ఘాటుగా మేము ఇవ్వగలుగుతాం. చెప్పు రోజక్క, కడ్రాయర్లు రెడీ నీకోసం? కేజీల్లో పంపించమంటావా, టన్నుల్లో పంపించమంటావా, కంటైనర్లో పంపించమంటావా? నువ్వు చేరిస్తే ఈడ కడ్రాయలు రెడీగా ఉన్నాయని గుర్తుపెట్టుకో. అంతేగాని మంత్రి పదవి వచ్చింది, మూసుకొని మంత్రి చెయ్యి. అందరూ ఈరోజు చెప్తున్నారంట
రష్యా నుంచి, జపాన్ నుంచి, అమెరికా నుంచి ఏమని రోజాకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా వెళతాము, మాకు బ్యాంకాక్ వద్దు, మాకు ఆంధ్ర ముద్దు అంటున్నారంట. మాటలు మాట్లాడేదానికి ఎవడైనా చేయొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆలోచించి మాట్లాడు. గత చరిత్ర గుర్తుపెట్టుకో. నీ చరిత్ర ఈ సెక్స్ కాల్ మనీ వీడియోలు గీడియోల గురించి నువ్వు మేము వీడియోల గురించి మాట్లాడు. జస్ట్ గూగుల్ చేస్తే చాలు, జస్ట్ గూగుల్, ఒక సెకండ్లో వస్తాయి. కరెక్ట్ కాదు, ఓకే, నీ లిమిట్స్ నువ్వు విండు. రాజకీయంగా మమ్మల్ని ఎంతైనా విమర్శించు, మేము వినేదానికి తరి. మేము తప్పు చేసుంటే విమర్శించు, మేము వినేదానికి రెడీ, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదో సంతోషపడతాడని, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడాలని నువ్వు తిడితే ఈడేవడినే దానికి లేడక్క. నేను కూడా సీరియస్గా చెప్తున్నాం, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏది మా మీద అటాక్ ఇస్తే అదేవిధంగా మేము మీ మీద అటాక్ ఇస్తాము, గుర్తుపెట్టుకో. రాజకీయం శాశ్వతం కాదు, పవర్ శాశ్వతం కాదు, అన్నీ గుర్తుపెట్టుకో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందక్క, ఏం తెలుసా, వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, తిరిగి నీకే వస్తుంది. ఇంకోటి కూడా ఉంది ఇంగ్లీష్లో, కర్మ ఇస్ అ బిచ్, ఇట్ కమ్స్ బ్యాక్ టు హిట్ యూ. సో చేసిన పాపాలు ఎక్కడ బావు, మీరు చేసిన పాపాలు, ఈరోజు మహిళల మీద జరిగిన దాడులు, ప్రతి ఒక్కటి మీరు అందరూ దాని ఆ పాపం ఆ శాపాలు మీరు అనుభవించాల్సి వస్తుందని అది మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని ఈరోజు మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తాం, ఈరోజు మహిళలకి ఏ విధంగా జాగ్రత్త చేస్తాం, జరిగే పరిణామాలు ఏ విధంగా కట్టడి చేయాలి, దాని మీద మాట్లాడండి. మా వల్ల అయితే మేము ఒకటో రెండో మూడో మంచి సజెషన్స్ ఇస్తాం మీకు, అది మీకు నచ్చితే మీరు ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లేదు మీరేమన్నా తప్పులు చేస్తుంటే మేము చెప్తాం, అక్క ఇట్ట కాదండి, ఇట్ట కాదు, ఇట్టు చేస్తే బాగుంటుందని. అంతేగాని ఇష్టం వచ్చిన ఇటు డైలాగులు కొడితే ఎక్కో, నీకన్నా బ్రహ్మాండంగా డైలాగులు కొట్టాం మేము, మాతో వద్దు. కాబట్టి ఏదైనా ప్రొడక్టివ్గా తీసుకో, ప్రొడక్టివ్గా చేయండి, 10 మంది ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచివి చేసే విధంగా ముందరకు వెళ్ళదా, మమ్మల్ని కలుపుకోండి, మా సహాయం ఏమైనా కావాలంటే చెప్పండి. లేదు మా సహాయం అడిగేదానికి మీకు ఎక్కడో సిగ్గు కదక్క, ఫోన్ అన్నా చేయండి అక్క, మీకు ఏం కావాలన్నా మేము చెప్తాం. ఆఖరాకి ఈరోజు నీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టడంలో మా వివేక్చిన ఆయన గుర్తొస్తున్నాడక్క, రోజా మేకప్ జగన్ ప్యాకప్ గుర్తుందా, ఏ సబ్జెక్ట్లో చెప్పాడో నాకు తెలియదు కానీ రోజా మేకప్ జగన్ ప్యాకప్ దాని అర్థమైతే నాకు ఇప్పటికీ తెలీదు. ఆయన పైన ఉన్నాడు కాబట్టి ఆయన నేను అడిగే పరిస్థితుల్లో లేను. కాబట్టి వచ్చే రోజుల్లో కమింగ్ ఈ 2 ఏళ్లలో అయినా ఈ 2.5 ఇయర్స్లో దయచేసి మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మీద నుండి. ఇదేదో మేము వాళ్ళని తిట్టడం, వాళ్ళు మమ్మల్ని తిట్టడం కాదు, ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ ఉన్మాదులు ఎవరెవరో ఈ పనులు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాల్సిన, అది ఏ పార్టీ అయినా సరే, వెదర్ ఇట్ ఇస్ వైసీపీ, బీజేపీ, టీడీపీ, ఎనీబడి, కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరి ముందు. ఆ దిశలో పనిచేయక్క అని రోజా గారికి తెలుగుదేశం పార్టీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం.